లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింహాలు కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ స్కూల్స్ సంబంధించి ఫైనల్లీ మనకైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సంక్రాంతి సెలవులు పొడిగింపు గురించి వచ్చిందన్నమాట. మన మినిస్టర్ గారు ఎలా స్పందించారు, సో వీటి గురించి కూడా చెప్తాను. వీడియో లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తామంట, సో అందరు జాయిన్ అయితే అయిపోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సంక్రాంతి సెలవులు పొడిగింపుపై మంత్రి బొత్స హామీ. సంక్రాంతి సెలవులు ఈ నెల 18 వరకు పొడిగించేందుకు మన మినిస్టర్ గారు అయితే సానుకూలంగా స్పందించారన్నమాట. ఇదివరకు చాలామంది రిక్వెస్ట్ చేయగా మనకి ఈరోజు రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. మినిస్టర్ గారి నుంచి అయితే ఒక మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఇలా వచ్చిందని ఏపీ టీచర్ అసోసియేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పారన్నమాట. ఆయా సంఘాల క్యాలెండర్లు డైరీలు మన మంత్రి గారు ఆవిష్కరించారన్నమాట. ఈ నెల 11 నుంచి 16 వరకు మన స్కూల్ సంబంధించి సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. మన 17 రీఓపెన్ చేస్తారన్నమాట. దీన్ని 18 వరకు పొడిగించాలని మన టీచర్ అసోసియేషన్ వాళ్ళు అయితే కోరుతున్నాయి. సో మనకి ఎటువంటి అప్డేట్ అయినా 2 డేస్లో రావచ్చు. మన మినిస్టర్ గారి నుంచి అయితే ఒక మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అఫీషియల్లో 1 or 2 డేలో మనకైతే డిక్లేర్ చేస్తారన్నమాట. వచ్చి వెంటనే మీకైతే తప్పకుండా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇచ్చేస్తారన్నమాట 18 వరకు మనకైతే ఉండబోతే సెలవులు అనేవి.